అందరికీ నమస్కారం, నేను అనుష. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నవారు చాలా ప్రముఖ పత్రికలలో కొన్ని కీలక బాధ్యతలు నిర్వహించడం జరిగింది. లైక్ ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఉదయం, ఈనాడు ఇలాంటి చాలా పత్రికల్లో ఆయన కీలక బాధ్యతల్ని నిర్వహించారు. అండ్ అలానే ప్రెస్ అకాడమీకి చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్, అంతేకాకుండా ఆయన ఒక రచనకర్త, మహామేధావి, తత్వవేత్త కూడా. ఆయనే సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఇస్ విత్ మీ ఇన్ క్లోజ్ ఎన్కౌంటర్ విత్ అనుష, ఓన్లీ ఆన్ భవాని హెచ్డి మూవీస్. నమస్కారం సార్. సార్, ఎలా ఉన్నారండి? ముందుగా ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాలి. ఇప్పుడు నేను పెద్దవాడిని కదా, 85 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్, నేచురల్లీ ఆరోగ్యం గురించి అడగటం కరెక్టే. 85 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ కన్నా 85 ఇయర్స్ యంగ్ మ్యాన్ అనాలేమో మిమ్మల్ని. స్టిల్ ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా నిజం, ఇప్పటికీ కూడా ఇంకా ఏమన్నా కొత్త కొత్త విషయాలని అన్వేషించడం, వాటి గురించి తెలుసుకోవటం, అదే ఇప్పటికీ ఆ జిజ్ఞాస. అంటే కొత్త కొత్తవి ఇంకా ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న అంశాలు కావచ్చు, వీటన్నిటి గురించి ఇంకా అన్వేషిస్తూనే ఉంటారు, నేర్చుకుంటూనే ఉంటారు. లేటెస్ట్ బుక్స్ చదువుతారు, ప్రయత్నం చేస్తాను, అన్ని చదవలేకపోవచ్చు, కొల్లేకపోవచ్చు, బట్ ఐ డూ ఎక్వైర్ బుక్స్. మెయిన్ యాక్టివిటీ అంతే, చెప్పంటే పుస్తకాలు. ఓకే, మొత్తం ఇల్లంతా కూడా పుస్తకాలతోనే. అవే ఉంటాయి, నేను చాలా పుస్తకాలు వేటపాల లైబ్రరీకి ఇచ్చాను. వేటపాల లైబ్రరీ చాలా ఫేమస్ కదా, పుస్తకాలకే ఫేమస్ అది. దెన్ గౌతమి లైబ్రరీ రాజమండ్రి, అసలు పుస్తకాలు ఉండేదే అక్కడ, వాళ్ళ దగ్గర లేని పుస్తకాలు నేను వాళ్ళకి ఇచ్చాను. రోజులో హై టైం అయిపోతుంది, సో బెటర్ టు పార్ట్ విత్ ది బుక్స్ టు లైబ్రరీస్. రోజులో ఏమన్నా దీనికంటూ కొంత సమయం కేటాయిస్తారండి? ఇంకా న్యూస్ కి వాటికి టీవీ న్యూస్ ఛానల్ చూడడం, చూడరు ఇవన్నీ న్యూస్ ఛానల్ కూడా ఏంది? ఓకే, సో ఎందుకండి, అంటే సడన్ గా ఏమన్నా ఇంట్రెస్ట్ పోయిందా, లేకపోతే ఇప్పుడు వస్తున్న వార్తలు చెప్పే విధానం? కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలి. ఎప్పుడు నేను నాలాంటి వాళ్ళు 85 ఇయర్స్ నేను ఇంకా ఎప్పుడు మేమే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వస్తారు. అంటే మీరు న్యూస్ ఛానల్ అవి కూడా చూడడం మానేశాను అన్నారు కదా ప్రస్తుతం, ఎందుకంటే అంటే ఏమన్నా సమయం కుదరక అనుకోవచ్చా, లేకపోతే న్యూస్ పేపర్ చదవాలి, పుస్తకాలు చదవాలి, ఉంటుంది అది. ఓకే, అవి కొంతమంది ఇచ్చి రాయమని ఇచ్చేవాళ్ళు ఉంటారు, సో అది నేను చూడకుండా రాయను. కొంతమంది మిత్రులు ఏం చేస్తారంటే ఆ మొట్టమొదటి ఇంట్రడక్షన్ అవి చూసి నాలుగు వాక్యాలు రాస్తారు, నేను అటు కాదు రాయటం అంటూ ఒప్పుకుంటే మొత్తం చదువుతాను, చదివి నాకు ఒపీనియన్ రాస్తాను. ఓకే, సార్ మీ ఏజ్ 85 ఇయర్స్, 85 ఏళ్ళు, జర్నలిజంతో మీ అనుబంధం ఎన్ని ఏళ్ళు? నేను నా 21st ఇయర్లో జర్నలిజంలోకి వచ్చాను. ఓకే, లెక్కేసుకోండి, 21 ఇయర్స్ అంటే ఓ దాదాపు ఒక 64 ఏళ్ళ అనుబంధం జర్నలిజంతో మొత్తంగా. సో అక్కడ కూడా జర్నలిజంలో కూడా ఫస్ట్ పూర్తి అయిపోయింది, 64 ఏళ్ళు అంటే అయిపోయింది. ఓకే ఓకే, సో వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఆంధ్రప్రదేశ్లో మొన్నే ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక జియో పాస్ అవ్వడం జరిగింది, 2430 అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఒక జియోని విడుదల చేయడం జరిగింది. దాని సారాంశం ఏంటి అంటే, ఏ వార్తా పత్రికలు కావచ్చు, మీడియా సంస్థలు ఎవరైనా కావచ్చు, ఒక నిరాధారమైన వార్తలు కనుక గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ప్రచురిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు అనేది ఆ జియో యొక్క సారాంశం. అంటే కేసులు పెడతాము,
చర్యలు తీసుకుంటాము అన్నది దాని సారాంశం. సో దీనికి వ్యతిరేకంగా జర్నలిస్టులు అందరూ కూడా, అంటే దీన్ని నిరసిస్తూ ఉన్నారు అందరూ జర్నలిస్టులు కూడా ముక్త కంఠంతో దీన్ని నిరసిస్తున్నారు. ఇదేంటంటే జర్నలిజానికి మీరు సంఖ్యలు వేస్తున్నట్టు, పత్రికా స్వేచ్ఛని అడ్డుకుంటున్నట్టు అని చెప్పి జర్నలిస్టులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సీనియర్ జర్నలిస్ట్గా, జర్నలిజంలో ఒక అపారమైన అనుభవం కలిగిన వ్యక్తిగా మీరేమంటారు ఈ జియో గురించి? దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? జియో అవసరం లేదు. ఇప్పటికే ఉన్నటువంటి చట్టాలు సరిపోతాయి. డిఫమేషన్ ఉంది, డిఫమేషన్ పరిధి చాలా విస్తృతం. ఆ డిఫమేషన్ కింద ఏదన్నా వాళ్ళు కేసులు పెట్టచ్చు. కొత్తగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరమే లేదు. గతంలో మద్రాస్ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ జయలలిత గారు ఇటువంటి సాహసం చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నారు. తర్వాత ఇక్కడ మన వాళ్ళు కొంత ట్రై చేశారు, వాళ్ళు విరమించుకున్నారు, ఎవరు చేయలేదు. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా విస్తృతమైంది. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19లో చాలా విస్తృతమైన పరిధి. ఆ విస్తృతమైన పరిధిలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఏ రకంగా భంగం కలిగించేటున్నా కూడా అది చట్ట విరుద్ధం అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం. అటువంటి కొంతమంది తెలిసి తెలియక చేస్తారు. తర్వాత మనకి మనం చేస్తే మన మాట తిరుగు లేదా అనుకుంటే ధోరణిలో కూడా చేస్తారు. అట్లా జయలలిత గారు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. ఇక్కడ కూడా ఎన్టీఆర్ ఉండగా ఎన్టీఆర్ ఆలోచన చేశారు, ఇది ఇష్టం వచ్చిన రాష్ట్రాలు. అప్పుడు నాగొట్టు వాళ్ళం, ఆయనతో కొంత పరిచయం ఉన్నవాళ్ళం. ఆయన ఎప్పుడైనా ఏదన్నా ఉంటే అండి తెల్లవారుజామున ఫోన్ చేసేవాడు. ఆయన టైం అది ఏమంటారు మీరు అనేవాడు, అంటే చాలా గంభీరంగా ఆయన స్టైల్. మిమ్మల్ని కూడా బ్రదర్ అనే సంబోధిస్తారు, ఏమంటారు బ్రదర్ అని? ఏమంటారు మీరు ఇట్లా అవును బ్రదర్, అట్లా బ్రదర్ బ్రదర్ అంటారు. నేను సార్ అని అంటాను, లేకపోతే రామారావు గారు అంటాను. అట్లా చాలా విషయాల్లో ఆయన ఈ గొప్ప కోసం చెప్పడం కాదు, ఆయన నేను నిజాయితీగా చెబుతాను అనే నమ్మకం నా మీద ఉండటం వల్ల తెలవసాన్ని ఫోన్ చేసి నేను ఇట్లా అనుకుంటున్నాను ఏమంటారు మీకు అని. వద్దండి అంటే మానేశారు. వద్దంటే మానేసే సందర్భాలు ఉన్నాయి, జ్ఞాపకం తెచ్చుకొని చెప్పండి చెప్పలేను నేను, కానీ మానేసే సందర్భాలు లేవు. ఆయనకి అంత నమ్మకం ఉండేది. అంటే నాలుగన ఇతరులతో కూడా మాట్లాడేమో తెలియదు నాకు. నేను చెప్పినందువల్ల మానేసినటువంటి ముఖ్యంగా ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి వద్దండి, ప్రెస్ మీడియా జోలికి పోవద్దు, మంచిది కాదు మీకు. చరిత్రలో మీరు ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తి మీరు, ఇది ఒక మచ్చ ఎందుకు పడాలి మీ మీద అంటే సరే అని మానుకున్నాడు. సరైన మాట ఆయన వాడలేదు, మానుకున్నాడు. ఓకే, ప్రెషన్ కోసం చెప్తాను. అదే అదే. సో ఆ రోజుల్లో ఎన్టీఆర్ రామారావు గారు కూడా అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది ఆయనకు కూడా, అంటే ఇలా ఏది పడితే అది రాస్తున్నారు దీనికి కూడా కోపగించుకున్నాడు. కోపగించుకొని అయితే ఏంటంటే కొంతమంది సంప్రదించాడు, నేను నాలుగు ఇతరులతో కూడా సంప్రదించడం తెలియదు, కానీ నేను చెప్పిన మాట విన్నాడు. నేను వద్దండి, మీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది, ఇది చరిత్రలో మీకు ప్రత్యేక స్థానం ఉంది అని అంటే ఒప్పుకొని ఆ డ్రాప్ చేసుకున్నాను. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, ఏమిటండి వీళ్ళు, వాళ్ళది మనకి చట్టం ఇవన్నీ ఉండదా అంటే ఉన్నాయి. చట్ట డిఫమేషన్ అనేది చాలా రాజ్యాంగంలో డిఫమేషన్ అనేది చాలా విస్తృతమైన పరిధిలో ఉంది దాని డెఫినేషన్. వాటిని మీరు ఉపయోగించుకోండి,
కనుక కొత్తది మీరు చట్టం తీసుకోవాల్సిన అవసరం లేదంటే మానేశారు. సో ఇప్పుడు కూడా ఈ జీవో అవసరం లేదు అంటారు, ఏదైతే ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిందో ఇది అవసరం లేదు. రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 4 దాకా ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, అవన్నీ జాగ్రత్త చదువుకుంటే కేసులా ఉంది, చాలా కేసులా ఉంది. అదంతా చూసుకుంటే కొత్తగా చట్టం తీసుకురావాల్సిన అవసరమే లేదు. ప్రెస్ ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ చేసేటువంటి ఏ ప్రయత్నం అయినా సరే విడిసి కొడుతుంది, ప్రభుత్వాలు దెబ్బతింటాయి, రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అందువల్ల ప్రెస్ వాళ్ళకి ఎవరు పోరు సాధారణంగా. అందుకే ఇప్పుడు జర్నలిస్ట్ అందరూ కూడా ఏకమయ్యి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇద్దరు చెప్పాను కదా, జయలలిత లాంటి వాళ్ళే ఆమె నిరంకుశురాలు. అవును, అటువంటి ఆమె కూడా మానేసింది. అప్పుడు ఆ పరిస్థితులు ఏంటండి, అక్కడ తమిళనాడులో జరిగిన పరిస్థితి జయలలిత గారికి సంబంధించి వ్యతిరేకించి రాస్తే ఎవరేం రాస్తారు? మనం నచ్చిన గవర్నమెంట్ పాలసీ మనకు నచ్చలేదు అనుకోండి, పాలసీని విమర్శించడం వేరు, పాలసీ కర్తని విమర్శించడం వేరు. పాలసీని విమర్శించి అంత కూడా ఊరుకుంటే పర్వాలేదు, పాలసీ కర్త ఆమె ఏమొచ్చు, ఆమె ఎందుకు చేస్తుంది ఇట్లా ఇట్లాంటివన్నీ మాట్లాడనుకోండి, ఇంకా సీరియస్ అవుతుంది. ఆమె ఎంతవరకు పోయిందంటే పాలసీని విమర్శించినా కూడా ఉండేది కాదు, కోపగించుకుండేది. ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నం ఎవరు చేశారు? తర్వాత దే డ్రాప్ ఇట్, మా బుట్టి వాళ్ళందరం తీసుకుంటాం. నేను ఇంకా ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు సీనియర్స్ని ఆయనే పిలిచారు, ఏమంటారు మీరు అని చాలా గంభీరంగా అడిగేవాడు. అంటే మేమన్నీ తింటేనండి వద్దండి, ఇది కాకుండా ఆయన ఎప్పుడు నా అదృష్టం నా మీద నమ్మకంతో తెల్లవసరం 5 గంటలకు ఫోన్ చేసి ఏదైనా ఇష్యూ వస్తే ఏమంటారు ఏం చేస్తే ఏం చేద్దామంటారు, కొన్ని ఆలోచన చెప్తాను అనేవాడిని, కొన్ని ఏమో నేను వచ్చి పర్సనల్గా మాట్లాడతాను అనేవాడిని, కొన్ని అప్పటికప్పుడే చెప్పేవాడిని చేయొచ్చండి ఒకటి. నాలా ఇతరులు కూడా అడిగడం నాకు తెలియదు, కానీ నేను నన్ను మాత్రం అడిగిన సందర్భాలనే నేను సిన్సియర్గా చెప్పేవాడిని. అండ్ సార్, అలానే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే కొన్ని మీడియా సంస్థలు, న్యూస్ ఛానళ్ళు కావచ్చు, న్యూస్ పేపర్లు కావచ్చు, అంటే ఇప్పుడు కొన్ని కొన్ని న్యూస్ ఛానళ్ళు ఒక పార్టీకి అంటే వాళ్ళకి సపోర్ట్గా వ్యవహరించడం, వాళ్ళకి సపోర్ట్గా న్యూస్ ప్రచురించడం, వాళ్ళకి ఆపోజిట్గా ఏదైతే పార్టీ ఉందో వాళ్ళకి ఆపోజిట్గా న్యూస్ వేయటం, ఇలా అంటే మనకు అర్థమైపోతుంది క్లియర్గా, ఆహా ఈ ఛానల్ ఓకే ఈ పార్టీకి సపోర్ట్, ఈ న్యూస్ పేపరా ఓకే ఈ పార్టీకి సపోర్ట్ అని చెప్పి. మేబీ ఈ క్రమంలో ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేబీ అప్పుడు మీరున్న టైంలో జర్నలిజంలో మరీ ఇంతగా అంటే బయటకి ఇలా బాహాటంగా సపోర్ట్ చేయటం కావచ్చు, ఇంత ఈ పరిస్థితి లేదని అనుకుంటున్నాను నేను ఆ కాలంలో. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మేబీ ఏపీ ప్రభుత్వం ఏమన్నా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అనుకోవచ్చా ఈ జీవో 2430కి సంబంధించి? పార్టీలు ప్రభుత్వాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పత్రికలు పెడుతున్నాయి, పత్రికలు పత్రికల్ని ప్రోత్సహించడం, వాళ్ళకి అనుకూలంగా రాస్తే ప్రోత్సహించడం, లేకపోతే నిరుత్సాహపరచడం. వాళ్ళు ఏం చేయగలరు? అడ్వర్టైజ్మెంట్లు, ఏ పత్రిక కూడానమ్మా అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా నడపలేదు. ఒక పెద్ద పత్రిక ఇప్పుడు ఉన్నవాడు ఎదురుండగల చాలా పెద్ద పత్రిక, నేను ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా నడుపుతానని పట్టుదల పోయి బాంబేలో ఉన్నటువంటి ఏజెన్సీస్ లాంటి వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్ తెప్పించుకొని నడిపారు కొంతకాలం. కానీ ఎంత నడిపినా ఇప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు మనం పోయి అడిగితే వాళ్ళు వెంటనే డబ్బులు ఇవ్వరు, కనుక ఆ రకంగా ఇబ్బందులు పడి మళ్ళీ గవర్నమెంట్ వస్తే అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనే బాగుంటుందనే ప్రయత్నం చేసుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ సంపాదించుకోవాలి. ఓ పెద్ద పరిస్థితి వీళ్ళు అవసరం లేదు, అర్థమవుతుంది. ఇది విమర్శించడం అనేది పర్వాలేదు,
డిఫమేషన్లో విమర్శ తప్పలేదు. ఈ ఆర్టికల్ 498 నుంచి 502 దాకా ఉండే డిఫమేషన్ విమర్శించింది సెక్షన్స్లో చాలా విస్తృతంగా ఉంది, విమర్శించవచ్చు. ఆ విమర్శ చాలా జాగ్రత్తగా కత్తి మీద సాము లాంటిది. అయితే విమర్శను కూడా భరించలేని, ఏమాత్రం విమర్శను కూడా భరించలేనిటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు. వీడు ఏంటి వీటి రాయటం అని కామెంట్ చేయడం, అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మనకు చెప్పడం, మనం అంటే పత్రికల వాళ్ళు చెప్పడం, వీళ్ళకి ఇంకా ఎక్కువగా ఓపెన్ రావటం, ఇట్లా జరుగుతుంది. ఇక్కడ మనం తెలంగాణలో చూసుకున్నా అంటే కొన్నేళ్ల ముందు కూడా కొన్ని న్యూస్ ఛానళ్ళన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం బాయ్కాట్ చేసి రానివ్వకుండా చేసింది. ఇక్కడ తెలంగాణలో కొన్ని న్యూస్ ఛానళ్ళు కూడా ఉన్నాయి. సో దాని గురించి ఏం చెప్తారంటే అలా న్యూస్ ఛానల్ని బ్యాన్ చేసేసి అంటే రానివ్వకుండా అంటే వాళ్ళకి అగెన్స్ట్గా వాళ్ళని కించపరిచేటట్టు అంటే రానివ్వకుండా ప్రసారాన్ని నిలిపివేశారు. విమర్శని రాకుండా చేయడం, విమర్శని రాకుండా చేయటానికి నిషేధాలు పెట్టడం అనేది తప్పు. అది కోర్టు పోతే, సుప్రీంకోర్టు పోతే చెల్లదు. దాంట్లో ఆర్జున ఇప్పటికే ఉన్నటువంటి నిబంధనలు మీరు ఉపయోగించుకోండి, 498-502 డిఫమేషన్ సంబంధించినటువంటి. డిఫమేషన్ వేరు, విమర్శ వేరు. విమర్శ విమర్శించచ్చు, పాలసీని విమర్శించడం వేరు, ఒక వ్యక్తి మీద నింద వేసే పద్ధతిలో విమర్శ చేయడం వేరు. కనుక అటువంటి విమర్శ చేసేటువంటి వాళ్ళు, వ్యక్తి దూషణ చేసేటువంటి వాళ్ళు, వ్యక్తి మీద నింద వేసేటువంటి వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు. సరే, ఇప్పుడు ప్రింట్ మీడియా పరిస్థితి గురించి ఏం చెప్తారంటే ఇప్పుడున్న మనకి టీవీ న్యూస్ ఛానళ్ళు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈ క్రమంలో ఇప్పుడు ప్రింట్ మీడియాకి ఆదరణ అన్నది బాగా తగ్గిందని అనుకోవచ్చు కదండి. పేపర్లు, న్యూస్ పేపర్లకు కావచ్చు, పేపర్లు, ఇది చాలా కాలం నుంచి డిస్కస్ చేస్తున్న విషయమే. ఇంత ఇన్ని ఛానల్స్ వచ్చినాయి, ఇంకా పేపర్లు ఎక్కడ ఉంటాయి అని ఎవరి సర్టిఫికేషన్ తగ్గలేదు. సర్టిఫికేషన్ తగ్గలేదు, అదే కదా గీట్ రాయింది. పెరుగుండా పోవచ్చు. ఇప్పుడు కేరళ లాంటి చిన్న రాష్ట్రంలోనే 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు సర్క్యులేషన్ పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క 2 పేపర్లు ఉంటారు మనకట్టకు లేదు, మనకి ఇంకా చాలా తక్కువ. ఒక పేపర్ కొంటే గొప్ప. అట్లా ఇప్పుడు మనకు ఈనాడు పేపర్ ఉందనుకోండి, మొట్టమొదటి పెట్టిన కొత్తలో 1 వారం రోజులు ఫ్రీగా ఇచ్చారు. ఆ తర్వాత ఉదయం పత్రిక వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేశారు, కానీ ఈనాడు వచ్చిన సర్క్యులేషన్ వాళ్ళు రాలేదు. ఈనాడులో సర్క్యులేషన్ పెంచుకోవడానికి తగినటువంటి మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాళ్ళకి తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఈ మాట నిస్సంకోచంగా చెప్పగలను. అట్లా ఈనాడు అప్పటికి ఇప్పటికి కూడా 1 పొజిషన్ మెయింటైన్ చేయాలి. సార్, మీరు ఈనాడులో కూడా చీఫ్ ఎడిటర్గా వర్క్ చేశారు. ఈనాడు ఎప్పుడు చీఫ్ ఎడిటర్ రామచంద్ర గారే. ఓకే, ఆయన తర్వాత స్థానం నాది. ఓకే, సో ఎన్నో ఏళ్ళు చేశారు కదండి ఈనాడు. దాంట్లో 2.5 ఇయర్స్ మాత్రమే చేశారమ్మా. 2.5 ఇయర్స్, ఓకే. అది కూడా చెప్తాను కాదు. ఆ తర్వాత వేరే వాళ్ళని కూడా వేశాడు ఆయన, వాళ్ళని కూడా ఎడిటర్లు అన్నాడు. నా ఉద్దేశంలో వాళ్ళు వాళ్ళని ఎడిటర్గా పెడితే నేను అవసరం లేదు. తర్వాత ఏమో వాళ్ళు వాళ్ళ ఒక రైటర్ వేరు, ఎడిటర్ వేరు. ఒక రైటర్గా ఉన్నంత మాత్రం ఎడిటర్గా వేశాడు ఆయన అందరు, అది కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు. నేను వెళ్ళిపోతానని చెప్పాను, బయటకు వచ్చాను. ఓకే, సో మీరు పనిచేసిన కొన్నేళ్ల పాటు అంటే ఆ 2.5 ఏళ్ల కాలంలో కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం జర్నలిజంది, ఈనాడు పత్రిక అన్నది అప్పటికి ఇప్పటికీ మీరు చెప్పినట్టు అదే స్టాండర్డ్స్ని సర్క్యులేషన్ పరంగా అంతా కూడా అదే 1 స్థాయిలో మెయింటైన్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? అమ్మా, అప్పటి పరిస్థితులు చెప్తాను నేను. నేను ఎడిటర్గా ఉండగా ఐఎమ్ ఆన్ రికార్డ్ నౌ, ఏనాడు కూడా రామోజీరావు గారు నా విషయంలో జోక్యం చేసుకున్నాను. అట్లా రాయండి ఇట్లా రాయండి అని చెప్పలేదు. ఇంటర్వ్యూస్ రాసేటప్పుడు
నాకు చెప్పలేదు. ఇంకా ఎక్కడోసి రాసేవాళ్ళు వేరే ఇంకొకరు ఉన్నారు. వాడు చెప్పేవాడేమో కానీ నాతో మనం చెప్పలేదు. నేను కూడా నాకు పేపర్ ఇంట్రెస్ట్ ముఖ్యం, ప్రజల ఇంట్రెస్ట్ ముఖ్యం, సుప్రీం ప్రజల ఇంట్రెస్ట్, ప్రజల ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకునే రాస్తాం మనం. తర్వాత పేపర్ ఇంట్రెస్ట్ కూడా, పేపర్ల మీద డిఫమేషన్ కేసులు వేసేటువంటివి మనం రాయం కదా. సో ఎంత నిజం చెప్పేవారు నిజం చెప్పవలసి వచ్చినా కూడా అవి కాస్త వెనక ముందు చూడాల్సి వస్తుంది. నేను నిజం చెప్పడం నిజం చెప్పవద్దు అని అని ఒక ఆదేశం అని పరోక్షంగా నాకు వచ్చినప్పుడు ఆ పేపర్లోంచి బయటకు వచ్చాను. ఓకే, సో సీనియర్ ఎన్టీఆర్ గారికి మీకు ఎలా ఉండేదండి రిలేషన్? గౌరవించేవాడు, ఆయన గౌరవించేవాడు. అంటే ఇప్పుడు చెప్పుకోవటం దానికి గొప్ప చెప్తున్నట్టుగా ఉంటుంది. ఆయన ఇప్పుడు ఆయన లేరు కదా, సరే ఇంత కూడా చెప్తాను. నేను తెల్లవారుసాగా ఫోన్ చేసేవాడు, ఏమంటారు మీరు అంటే నేను కొంచెం ఆలోచన చెప్తాను అని. అక్కడెక్కడో ఒక స్టూడియో ఉండేది ముషీరాబాద్ దగ్గర, అక్కడికి ఎప్పుడున్నా పిలిపించేవాడు. ఆయన పిలిస్తే ఒంటరిగానే మాట్లాడేవాడు, చాలా సిన్సియర్గా చెప్పేవాడు. నేను నా సలహాలని ఆయన కొన్ని విన్నాడు, అన్నీ విన్నాడని చెప్పడం అనేది సాహసం అవుతుంది. సో ఈ ఫ్యామిలీ వ్యవహారాలు అన్ని కూడా మీకు బాగా తెలుసు కదండి ఎన్టీఆర్ గారి వ్యవహారాలు? ఎప్పుడు నేను మాట్లాడేది సార్? అలానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తెలిసే ఉంటారు మీకు, జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ మదర్ విషయంలో కావచ్చు. అంటే హరికృష్ణ గారి వైఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారి సన్ అవుతారు కళ్యాణ్ రామ్ గారి తర్వాత. సో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో, వాళ్ళ మదర్కి సంబంధించిన విషయంలో ఫ్యామిలీని అంటే వీళ్ళ పరంగా కొంచెం దూరం పెట్టేవాళ్ళు అని చెప్పి అప్పట్లో కూడా న్యూస్లో అవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంటే ఎన్టీఆర్ గారి కొడుకులు కోడళ్ళు ఎవరైతే ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ మదర్ వీళ్ళిద్దరిని కూడా అనే ఒక విషయం ఉంది. మీకు దాని గురించి అవగాహన ఏంటి? తర్వాత ఆమె లక్ష్మీ పార్వతి, ఆమె వచ్చిన తర్వాత పరిస్థితి చాలా మారిపోయింది. ఆమె ఇక్కడ ఎక్కడో ఉంటారు ఇప్పుడు కూడా, ఇప్పుడు మన ఏదో ఫైవ్ స్టార్ హోటల్ వెనకాల ఉండేవారు. ఎప్పుడున్నా ఆమె కబుర్ చేసేది వెళ్ళేవాడిని, చర్చించేవారు విషయాలు. నా అభిప్రాయం సలహా అంటలేదు, అభిప్రాయం తెలుసుకునేవాళ్ళు చెప్పేవాడిని. కొన్ని ఉంటారు, కొన్ని వినకపోవచ్చు. సరే, ఈ మధ్యకాలంలో ఈ సినిమాలు అవి వచ్చిన తర్వాత అంటే ఎన్టీఆర్ గారి బయోపిక్స్ కావచ్చు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు, ఆ టైంలో అంతా కూడా అంటే అంతకు ముందు కూడా కొంతమంది ప్రతిపక్షాలు అనే మాట, ఈ సినిమాల టైంలో అది బాగా వినిపించిన మాట, చంద్రబాబు నాయుడు గారు ఒక వెన్నుపోటుదారుడు ఎన్టీఆర్ గారికి సంబంధించిన విషయంలో అని అంటూ ఉంటారు. ఆయన అంటే గిట్టని వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు. సో ఆ టైంలో ఉన్న ఒక వ్యక్తిగా కొన్ని సంఘటనలు అంటే మీకు కొద్ది గొప్ప వాటి గురించి ఒక అవగాహన కలిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎన్టీఆర్ గారితో మీకున్న సాన్నిహిత్యం ప్రకారం. మీరేమంటారు ఈ విషయంలో, చంద్రబాబు నాయుడు గారి తీరుని వెన్నుపోటుదారుడు అంటారా ఎన్టీఆర్ గారి విషయంలో? ఆ మాట ఆయన కూడా అన్నాడు. అవును, ఎన్టీఆర్ గారే అన్నారు. నేను కొత్తగా చెప్తుంది కదా. అవును అవును అవును, ధర్మపీఠం అనే కార్యక్రమంలో కూడా కోపంగా మాట్లాడేవాడు అల్లుడి గురించి. ఈయన పద్ధతులు ఈయనే మార్చుకోలేదు. చంద్రబాబు గారు తన పద్ధతులు మార్చుకోలేదు. ఆయన పద్ధతిలో ఆయన వ్యవహారాలు నిర్వహిస్తూ వచ్చారు. అల్టిమేట్లీ ఏమైంది, చంద్రబాబు నాయుడు గారే నిలిచారు. రామారావు గారికి తగిన అండదండలు ఉండేవి కావాలి. పైగానేమో ఆమె లక్ష్మీపార్వతి గారు రావటం
మొత్తం ఫ్యామిలీ అంతా దూరం అయిపోయారు. కేవలం లక్ష్మీ పార్వతి గారి రాకే ఈ ఫ్యామిలీ అంతా కూడా ఇలా డిస్టర్బ్ అవ్వడానికి కారణం అనుకోవచ్చా అండి? అది ఒక ముఖ్యమైన కారణం, ఇంకా వేరే ఉండొచ్చు నాకు తెలియదు, అది ఒక ముఖ్యమైన కారణం. అంటే ఈవెన్ పాలిటిక్స్ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పార్టీని లక్ష్మీ పార్వతి గారి హస్తాల్లోకి తీసుకుంటారు అనే ఒక క్రమంలోనే అలా చేశారు అని కూడా అంటూ ఉంటారు. ఆమెను ముఖ్యమంత్రి చేస్తాడు, ఆమె పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు, ఇవన్నీ అన్నారు, కానీ చేసింది ఎక్కడ? అవును, ఏం చేయలేదు. నేను ఆమెతో కూడా చాలాసార్లు మాట్లాడను, అందుకే ఆమెకు జెన్యున్ అభిమానం ఉంది, జెన్యున్గా. ఇదేదో పదవి కోసం లేకపోతే ఏదో లబ్ధి పొందడం కోసం ఆయన మీద అభిమానం చూపించడం కాదు. ఇది నేను కన్విన్స్ అయినాను, కన్విన్స్ అయ్యి చెప్తున్న మాట. ఓకే, అట్లా ఆమె తర్వాత ఆమె దూరమైనారు కదా. అవును, ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్ల గురించి చూసుకున్నా అసలు టీడీపీ పార్టీ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా, అంటే అంత తక్కువ సీట్లు 23 సీట్లకే కేవలం పరిమితం కావాల్సి వచ్చింది. వైసీపీ 151 సీట్లతోటి భారీ మెజారిటీతోటి గెలుపొందడం జరిగింది. అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో టీడీపీ పార్టీ గురించి, భవితవ్యం గురించి కూడా చాలామందికి మెదులుతున్న ప్రశ్న ఏంటి అంటే, లోకేష్ గారి విషయంలో ఆయన కూడా ఓడిపోవడం కావచ్చు, అంటే ఆయన మీద సోషల్ మీడియాలో వచ్చే వదంతులు కావచ్చు, అంటే కొంచెం ఆయనంత సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళలేరేమో అనే ఒక వాదన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా నెక్స్ట్ ఏంటి టీడీపీ పార్టీ భవితవ్యం అనే ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. మీరేం చెప్తారు సార్ దీని గురించి? చంద్రబాబు నాయుడు గారిని అడిగితే బహుశా ఏమంటాడంటే, ఇప్పుడు ఆలోచన చేయవలసిన అవసరం ఏముంది అంటాడు. ఏమైనా వయసే మించిపోలేదు, ఇప్పుడు ఏం అవసరం ఉంది కనుక ప్రసక్తి రాదు. ఆయన ఉన్నంతకాలం ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది, ఆయన పాలసీసే అమలు జరుగుతుంది. అండ్ నారా ఫ్యామిలీ ఉన్నంత వరకు నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఎవరు కూడా రాజకీయాల్లో అంతగా రాణించలేరు, రాలేరు అనే మాట కూడా ఒకటి వినిపిస్తూ ఉంటుంది మనకి. రాజకీయాల్లో రాణించడానికి ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కావడమే కారణం కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డాడు. నేనేమి ఇది ఆయన్ని వత్తాసు పలకడం, ఆయన్ని అభిమానించి చెప్పడం కాదు, నిష్పాక్షికంగా చెప్తాను. ఆయనకి పాలసీ నిర్ణయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు, చాలా చదివేవాడు, చాలా మందితో మాట్లాడేవాళ్ళు. ఆయన రాజకీయ చాణక్యుడు అని కూడా అంటూ ఉంటారు. వాళ్ళు అనుకుంటూ వాళ్ళని మరి అడగాల్సిన అవసరమేమి లేదు. నేనంటే నేనే కాదు, చాలా ముందు డిస్కస్ చేసేవాడు, చేసి మనం చెప్పింది కొన్ని వినేవాడు. ఉదాహరణగా మన ప్రెస్లా ఉందనుకోండి, ప్రెస్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాము, లాయర్లు చేద్దాం. ఒకరోజు తెల్లవారుజామున రామారావు గారు ఫోన్ చేశాడు, ఏమంటారు మీరు అని చాలా గంభీరంగా అడుగుతాడు. తొందరపడద్దండి అన్నాను, బ్రేక్ఫాస్ట్ కండి రేపు పొద్దున అన్నారు. ఆయన 5 గంటలకు బ్రేక్ఫాస్ట్, మీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది, డ్రాప్ చేసుకోండి అమ్మా. ఇది నేను గొప్ప కోసం చెప్పట్లేదు, రికార్డు చరిత్ర ఇది. ఓకే, సార్ మీ జర్నలిజం కెరీర్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏదన్నా ఉందా? అంటే మీరు ఒక వార్త సేకరణ విషయంలో కావచ్చు, దాన్ని రాసే విషయంలో, ప్రచురించే విషయంలో, ఇలా ఏమన్నా మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏదన్నా ఉందా? ఉద్యోగం అనుకునే సందర్భం ఒకటి, ఉదయం ఒక వార్త వేయద్దన్నారు. వేయద్దు అంటే ఉదయం పత్రిక సీక్రెట్గా చేసిన, చేసినప్పుడు ఫలానా వార్త వేయద్దు అని నాకు, నేను చేరేటప్పుడే కండిషన్ పెట్టాను, నేను మీరు నాకు నా ఎడిటోరియల్ ఫ్రీడమ్ని మీరు డ్యూటీ చేస్తున్నారు,
పత్రికే మీదండి, సుబ్రహ్మణ్యుడు గారు పత్రికే మీదనుకోండి, ఏం జోక్యం చేసుకునే ప్రసక్తి ఎక్కడ వస్తుందండి అన్నది. మన టి సుబ్రహ్మరెడ్డి గారు ఆయన కదా ఎంపీ, ఎంపీ చేసిన ఆయన. అవును అవును. సరే అండి, థ్యాంక్ యూ అన్నాను. ఎప్పుడు జోక్యం చేసుకునేది ఒక వార్త విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆయన నాకు మాట ఇచ్చాడు కనుక. మా మిత్రుడు జనరల్ మేనేజర్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు వీరనారాయణ రెడ్డి గారు, ఆయన నా ఫ్రెండ్ కూడా, ఆయనతో చెప్పాడు ఆ వార్త వేస్తే పివి నరసింహారావు కోపం వస్తుంది. పివి నరసింహారావు నాకు బాగా తెలిసినవాడే, నా మీద కోపం తెచ్చుకుంటే పరిస్థితి రాదు ఆయన చెప్పుడు. ఏదైనా ఉంటే నాతోటే మాట్లాడతాడు. ఆయన బయోపిక్ కూడా మీరు ఇంగ్లీష్లో రాయడానికి? ఆయన మాట బాగా మాట, ఇక్కడికి వస్తే ఈ ఊరు వస్తే నన్ను పిలిచి నాతోటే ఏకాంతంగా మాట్లాడేవాడు. ఓకే, ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం. డైలీ గెస్ట్ హౌస్ ఉంది కదా, గెస్ట్ ఆయనకి ఒక అది ఒక ఇష్టం, ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కలిసి భోజనం చేయడం ఇష్టం. మనం అప్పటికే ఫోన్ చేసామనుకోండి, అయినా ఆయనతో ఆయనతో కూర్చొని ఏదో కొంచెం ఎంగిల్ పట్టి చేసేవాడు. సో ఆయన మాట్లాడేవాడు మా నరసింహరావు గారు కూడా మనల్ని అందరినీ ఒప్పిందా నాన్నగారు బహుశా ఇంకేమని కూడా కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, కొన్ని ఆయన సొంతం చేసేవాడు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పానని నేను ఎటో పోయినా. ఇదే గుర్తుండిపోయిన సంఘటన గురించి, అంటే ఉదయం పత్రికలో వార్త గురించి వెయ్యొద్దన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది పివి నరసింహారావు గారికి సంబంధించిన వార్త. నరసింహారావు గారికి కోపం వస్తుంది అని సుబ్రహ్మరెడ్డి గారు అనుకున్నారు, ఎందుకంటే నా మీద కోపం రాదు పివి నరసింహారు, ఆయన చాలా స్నేహం, స్నేహం అంటే ఆయన చాలా పెద్దవాడు, స్నేహం అనే మాట వాడటం సానే ఇచ్చే ఉన్నాం. ఎప్పుడు వచ్చినా సరే గెస్ట్ హౌస్ నన్ను పిలిపించాలి, పిలిపించి మాట్లాడుతుండేవాడు. ఏముంటాయి ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏమిటి, పొలిటికల్ డెవలప్మెంట్స్ అనేది ఆయన తెలియదు కాదు, నేనేం చెప్తాను అని చెప్పి. సో ఆ వార్త ప్రచురించొద్దు అన్నారని చెప్పి మీరు మానేశారు ఇంకా అక్కడ ఉద్యోగం? అంటే జర్నలిజం మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ రాసుకున్నాను నేను, సాయంత్రం వచ్చినప్పుడు మీకు చెబుతారు కానీ ఆ వార్త వేయద్దని ఏదో సాయంత్రం వచ్చేటప్పటికి నేను నా రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చి ఆయన చెప్పని చెప్పాల్సింది చెప్పనిచ్చి, ఎందుకంటే నేను కూడా తొందరపడకూడదు కదా, ఆఫ్టర్ మేకింగ్ ష్యూర్ ఓ ఆయన నన్ను ఇంటర్ఫీర్ అవుతున్నారు నా ఇంటర్వ్యూ, ఇదిగో రెండు కాగితం, థ్యాంక్ యూ. జర్నలిజంకి అంత విలువ ఇచ్చి అంత వాల్యూ ఇచ్చే మీరు, అంటే ఆ టైం ప్రకారం కావచ్చు అది, ఇప్పుడున్న జర్నలిజం విలువల గురించి ఏం చెప్తారండి? ఇప్పుడు నేను చాలా గొప్పవాడిని, విలువలున్న వాడిని, మిగతా వాళ్ళు లేని వాళ్ళు చెప్తాను చెప్పాను. 85 ఇయర్ ఓల్డ్ మ్యాన్ నేను, నేను నా జర్నలిస్టులు అందరి క్షేమాన్ని కోరుతాను. బట్ అని వాళ్ళు 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 బాగుండాలని, ఏ రకంగా వాళ్ళు వృద్ధిలో రావాలని. సరే, ఇదే పాయింట్లో నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పుడు జర్నలిస్టుల సంక్షేమం కోసం అసలు ప్రభుత్వం ఏమన్నా, అంటే పనులు కావచ్చు, వారికి సంబంధించిన ఏమన్నా చేపట్టడాలు కావచ్చు, అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో నెక్స్ట్ అయినా సరే ఫ్యూచర్లో అయినా సరే జర్నలిస్టులకు సంబంధించి ఇలాంటి కొన్ని పనులు ప్రభుత్వం కనుక చేస్తే బాగుంటుంది అని మీ ఆలోచన ఏదన్నా ఉందా? మనం డబ్బులు వెనకేసుకొని ఏదో ఆస్తులు కొనుగోలు చేసే శక్తి ఉండదు. ఒకటే అడిగేవాళ్ళం, ఎక్కడన్నా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, లేకపోతే ఇల్లు కట్టిన ఇల్లు ఉంటే మాకు కేటాయించండి, అట్లా ఇచ్చేవాళ్ళు స్థలాలు ఇచ్చారు. ఏ గవర్నమెంట్ ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. ఇప్పుడు స్పెషల్గా కోరుకునేది ఏం లేదు అయితే జర్నలిస్టుల తరపు నుంచి? అది అడుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదమ్మా, వాళ్ళంతా వాళ్ళు గుర్తించి ఇవ్వాలి అంటారు. వాళ్ళు ఇచ్చేది ఇస్తారు, అదే అడిగా కొన్ని తీసుకోకూడదు కూడా, కొన్ని తీసుకోకూడదమ్మా. డబ్బులు ఇస్తారు అనుకోండి, ఒక చిన్న ఉదాహరణ, ఒక ఎంపీ గారు
ఎంపీ అనుకుంటాను, లేదా పర్మనెంట్ ఎంపీ అని అడుగుతాను. ఒకరోజు ఏదో ఒక వార్త నేను రెండు ఇన్స్టాల్మెంట్ చేశాను, ఒక ఇన్స్టాల్మెంట్ వేశాను, రెండు మూడు ఇన్స్టాల్మెంట్స్ రావాల్సినాయి. రాసిన వాడు సాయిబాబా, సాయిబాబా ఇప్పుడు కదా నాకంత తెలియదు. అతను వార్త పేపర్ చూశాను కదా, దానికి ఎడిటర్ అతనే. ఓకే, సో అతను రాసినాడు. నేను వెరిఫై చేసుకొని ట్రూత్ అని నమ్మితే వేస్తాను, అది ట్రూత్ అని నమ్మినప్పుడు ఎవరు ఆపమన్నా ఆపను, అట్లా వేస్తున్నాను. మా అప్పుడు యజమాని సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఈ వార్త వేస్తే పివి నరసింహారు కోపం వస్తుంది అని అభిప్రాయపడ్డాడు. నాతోటేమో మొట్టమొదటి ఏ కండిషన్ మీద నేను చేరాను, ఆ కండిషన్ మీద వెంటనే పూలాడాను. అందుకని వీరనారాయణ రెడ్డి అని ఎంపీగా ఉండేవాడు, ఆయనతో చెప్పి నాకు చెప్పించాడు. సరే సాయంత్రం రాజీ అన్నాను, ఇప్పుడు జిగ్నేషన్ పెట్టించాను, బయటకు వచ్చాను. వాళ్ళు వాళ్ళు వేయమంటే వేసి, వద్దంటే మానేసి. వాడు ఏమి ఎడిటరు, ఎడిటర్ అనేది వాడు ప్రజలు మనకు మనకు ఎవరికి లాయల్గా ఉండాలంటే, నేను కూడా బాగా జ్ఞాపకం చిన్నవాళ్ళు, అవర్ లాయల్టీ షుడ్ బి టు ది పీపుల్. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి, కానీ పత్రిక ప్రయోజనాలు దాని తర్వాతే, ముందర ప్రయోజన ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించేది ఏ పని మనం చేయకూడదు, ఏమి మనం రాయకూడదు. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అనేది ఆర్టీసీ కార్మికులు అలా కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు నెల రోజులు కావస్తుంది సమ్మె అన్నది మొదలుపెట్టి, ఎక్కడ కూడా అంటే ఈ చర్చలు సఫలం కావట్లేదు. సో కేసీఆర్ గారు కూడా అంటే ఆర్టీసీ కార్మికులు చెప్తున్న మాటలు ఏంటంటే, కేసీఆర్ గారు ఒక నిరంకుశత్వ ధోరణిలో ఈ పరిపాలన అన్నది ఆర్టీసీ విషయంలో చెప్తున్నారు. ఆయన మాటలు కావచ్చు, ఇచ్చే స్టేట్మెంట్లు కావచ్చు. సో మొన్న కూడా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంకా ఏముంది, ఆర్టీసీ రహిత రాష్ట్రం అవుతుంది తెలంగాణ, ఇంకా నెక్స్ట్ ఇలానే కొనసాగితే కనుక వారు వారి అంటే మళ్ళీ తిరిగి వచ్చి విధుల్లో జాయిన్ అవ్వకపోతే అని చెప్పి ఆల్రెడీ 48,000 మందిని డిస్మిస్ కూడా చేయడం జరిగింది కేసీఆర్ గారు. సో వీళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటి అంటే ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే దాంతోపాటు ఇంకొన్ని డిమాండ్లు కూడా ఆర్టీసీ కార్మికులు వినిపించడం జరిగింది. సో దానికి కేసీఆర్ గారు ఎక్కడ ఒప్పుకోవడం లేదు. కానీ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్టీసీని అక్కడ ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. అట్ సేమ్ టైం అశ్వత్థామ రెడ్డి గారు అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆయన ఏం చెప్పారంటే, మేము ఇక్కడ నుంచి టీఎస్ఆర్టీసీతో మాకు సంబంధం లేదు, మేము ఏపీఎస్ఆర్టీసీలో కొనసాగుతాము అని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఈ మొత్తం ఈ మ్యాటర్ అంటే మొత్తం ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు, దీని మీద మీ విశ్లేషణ ఏం చెప్తారు? ప్రభుత్వంలో భాగం కాదు, ప్రభుత్వం నువ్వు ఏం చెప్తే వీళ్ళది చేయాలనే పరిస్థితి ఉండకూడదు. పబ్లిక్ సెక్టర్ అంటే ఇదే పబ్లిక్ సెక్టర్ అంటే నాకు మనం ఎవరి ఇంట్రెస్ట్ చూడాలి, ప్రజల ఇంట్రెస్ట్ చూడాలి. అందుకనే చాలా పబ్లిక్ సెక్టర్ అంటే నష్టాలు అనుభవిస్తుంటాయి. కారణం ఏంటంటే ప్రజల ప్రయోజనాల కోసమే వాళ్ళు ప్రయత్నిస్తుంది, కనుక ప్రభుత్వ సహాయం అవసరం అవుతుంది. ఆ అవసరమైంది కనుక ప్రభుత్వ సహాయం అవసరమైంది కనుక వాళ్ళు మన మీద డిక్టేట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదు. సో ప్రభుత్వంలో విలీనం అన్నది మంచి పరిణామం కాదంటారు, ఇండిపెండెంట్గా ఉండాలండి. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవడు ఇవాళ ఒకడు చీఫ్ మినిస్టర్గా ఉంటాడు, రేపు ఇంకోటి చీఫ్ మినిస్టర్ ఉంటాడు, మారిన వాడు వాళ్ళ పాలసీ ప్రకారం చేయమని అంటే కరెక్ట్ కాదు కదా, సాధ్యం కాదు అది. వీళ్ళ ఆర్టీసీ కార్మికులు చెప్పే మాట ఏంటి అంటే, కార్మికుల్లో కార్మికులు ఇప్పుడు కూడా ప్రజల ప్రయోజనాలకు భంగంగా చేయరు, దోచుకుందాం అంటే ఇప్పుడు చేయరు. కాకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటారు, ఆ ఇంట్రెస్ట్ ప్రజల ఇంట్రెస్ట్ భంగకరం కాకూడదు కదా. సో అట్లా ఎవరన్నా చేస్తే ప్రజల మద్దతు పోతుంది, ప్రజల మద్దతు ప్రజల సహాయం సహకారం సరే సానుభూతి లేనటువంటి ఏ సమ్మె కూడా సక్సెస్ కాదండి. నేను అనుభవం మీద చెప్తున్నాను, అది ఏ ఏ ఏ సంస్థలైనా సరే ప్రజల సహకారం ఉండాలి, ప్రజల సానుభూతి ఉండాలి, అటువంటి సమ్మె మాత్రమే సక్సెస్. ఇప్పుడు వీళ్ళకి ప్రజల సహకారం ఉందో లేదో నేను చెప్పలేదు, నాకు తెలియదు, నేను ఫాలో కావట్లేదు.
ఓకే, అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు, జీతాలు అన్నవి మాకు టైంకి రావటం లేదు, సో అప్పుడైనా టైంకి వస్తాయి అని చెప్పి. జీతాలు టైంకి ఇవ్వాలి, ఉద్యోగం చేసేది అంతే కదా, ఒకటో తారీఖు రాకపోతే ఇంట్లో పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవాల్సిన వాళ్ళు ఏం చేస్తారు పాపం. అది జీతాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. దాంట్లో దానికోసమే ప్రభుత్వంలో విలీనం చేయాలని అనాల్సింది అవటం కరెక్ట్ కాదు. వచ్చేది చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఏమైనా చేయాలి. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉంటామే మంచిది. ఓకే, ఎందుకంటే ఇవాళ కూడా అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకోటి ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు, నా ఇష్టం వచ్చినట్టు చేయమని ఒకడు, నా కాదు తప్పు ఇంకోటి ఈ రకంగా చేయమని ఇంకొకటి చెప్తుంటే సంస్థలు పాడైపోతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని నేను కోరుకునేవాళ్ళు. నేను కూడా సోషలిస్ట్ వ్యవస్థని మనం రాజ్యాంగాలు పెట్టుకున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు వృద్ధిపోతాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ కావాలి, వీలైనంత ఎక్కువగా ప్రభుత్వ రంగంలో సంస్థల అధీనంలోకి రావాలి. కానీ ఇప్పుడు అంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఇంకా ఆర్టీసీ కార్మికులు మాట వినకపోతే ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి పబ్లిక్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది ప్రెస్ మీట్లో. ప్రైవేటీకరణ ఒకవేళ నిజంగా అలా చేస్తే గనక ఆర్టీసీ రహిత రాష్ట్రంగా తెలంగాణ కూడా ఉండిపోతుంది ఇంకప్పుడు. అంటే అసలు ప్రైవేటీకరణ అన్నది అసలు ఒక మంచి పద్ధతి అంటారా? దానివల్ల ఇంకా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది? వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలకే ప్రాముఖ్యం ఉంటుంది, కానీ ప్రభుత్వ రంగ సంస్థలను ఎప్పుడైనా పెడదారి పెట్టినప్పుడు, విపరీతంగా నష్టాలు గురవుతున్నప్పుడు ప్రైవేటైజ్ చేద్దామనే ఆలోచన పాలకులకు వస్తుంది. లాస్ట్ రిసార్ట్ కింద ప్రైవేటైజ్ చేయాలి, లాస్ట్ రిసార్ట్. అప్పటిదాకా ప్రభుత్వ రంగ సంస్థలు మంది సోషలిస్ట్ వ్యవస్థ రాజ్యాంగాలు రాసుకున్నాం కదా మనము, రాజ్యాంగంలో మన సోషలిస్ట్ వ్యవస్థను పెట్టుకున్నాం. సోషలిజం ఏది? మొత్తం ప్రైవేటైజ్ చేసేటట్టే సోషలిజం పెట్టుకుందాము. సో ప్రైవేటీకరణ అన్నది కూడా ఒక మంచి పద్ధతి కాదు అంటారు. ప్రైవేటీకరణ మొత్తం ప్రైవేటీకరణ చేద్దాం అంటాం, అది సోషలిస్ట్ ప్రిన్సిపల్కి వ్యతిరేకం అన్నది. ఓకే, అండ్ అలానే సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే ఆ పాలసీ వాళ్ళకి వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఇంకా వాళ్ళకు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, అంటే మేము ఇది తీసుకురాబోతున్నామని వాళ్ళు అనౌన్స్ అయితే చేయలేదు, కానీ దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ నడుస్తుంది. అంటే త్వరలో ఈ పాలసీ తీసుకురాబోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం అని. బంగారానికి సంబంధించి అంటే నాకు కరెక్ట్గా గ్రామ్స్ అనేది 30 గ్రాములు నేను అనుకుంటున్నాను, 30 గ్రాములకి మించో లేకపోతే ఆ కరెక్ట్ ఫిగర్ అన్నది లేదు, కానీ సమ్ పరిమితికి లోబడిన బంగారం వాళ్ళు ఏదైతే పెడతారో దానికి మించి గనక మీ వద్దుంటే దానికి లెక్కలు అవి చెప్పాలి అని చెప్పి, లేని పక్షాన సరెండర్ చేయాలి అని చెప్పి ఇలాంటి ఒక వదంతులు అనుకోవచ్చు, వార్తలు అనుకోవచ్చు వస్తున్నాయి, కానీ నిప్పులేందే పొగరాదు అంటారు. దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది, ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. నిజంగా ఒకవేళ ఇలాంటి ఒక పాలసీ కనుక బీజేపీ ప్రభుత్వం తీసుకొని వస్తే అప్పుడు ఏంటి? పాలసీ పోదు, పాలసీ పెడతారు వాళ్ళు, బీజేపీ ప్రభుత్వం పోతుంది, పాలసీ తర్వాత పోతుంది. ప్రభుత్వంలో బంగారం అమ్మా లేడీ, బంగారం మీద మమకారం ఉంటుంది, ఏ స్త్రీకైనా సరే అంతో ఇంతో బంగారం ఉండాలి ఒంటి మీద అనుకుంటారు. ఏ కుటుంబం ఖచ్చితంగా ఎంత పేదవాడైనా సరే కనీసం మంగళసూత్రం అన్నా బంగారం ఉంటుంది, పసుపుతాడు కట్టుకోలేండి, ఎటువంటి దుర్భరమైన పరిస్థితి వస్తే కానీ పసుపుతాడు కట్టుకోరు. కనుక ఆ మాత్రం బంగారం ఉండండి ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. దానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం చేసినా ఆ ప్రభుత్వం పతనం అవుతుందమ్మా. ఇలాంటి ఒక పాలసీ కనుక నిజంగా తీసుకొస్తే పతనం అవుతుంది. యాక్చువల్లీ కొన్ని నెలల ముందు కూడా ఈ ఇదే వార్త వచ్చింది, తర్వాత అది మళ్ళీ సద్దుమణిగింది, ఇప్పుడు మళ్ళీ ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అప్పుడు చెప్పుకుంటారు మీ బొట్టు వాళ్ళు మా బొట్టు వాళ్ళు పిచ్చి పనులు చేయొద్దు, ఉంటే పోతుంది గవర్నమెంట్ పోతుంది. ఆఫ్టర్ ఆల్ స్త్రీకి బంగారం మీద సహజంగా
దాని మోజనాలు అవును ఇష్టం అవును ఇప్పుడు లేడీస్ అందరూ చెప్పే మాట కూడా అది అంటే వాళ్ళకి తరతరాలుగా కొన్ని కొన్ని వంశ పర్యపరంగా కొన్ని నగలు వస్తూ ఉంటాయి స్త్రీకి పసుపు కుంకుమ కూడా ఇస్తూ ఉంటారు మంగళసూత్రాన్ని బంగారం ఎందుకు పసుపు కుంకుమ కట్టుకో అంటే స్త్రీ చెప్పు తీసుకుంటుంది ఎవరు చెప్పడానికి మాకు తీసుకుంటుంటే ప్రభుత్వం ప్రభుత్వాన్ని పూరుస్తారు అట్లా ఎవరు చేయరు వాడు ఎవడు కూడా చేయరు ఎవరన్నా చేస్తున్నట్టుగా వదంతులు తప్పితే ఎప్పుడు చేయరు నాకు గట్టి నమ్మకం అంటే ఇంకొక నమ్మకం ఏంటంటే మోడీ గారు డెసిషన్స్ అన్ని హడావిడిగా అప్పటికప్పుడు అర్ధరాత్రి ప్రకటించేస్తూ ఉంటారు మనం చూస్తే నోట్ల రద్దు విషయంలో కావచ్చు అన్ని సో అలానే ఏమన్నా ఈ పాలసీ కూడా అర్ధాంతరంగా అలా ఏ అర్ధరాత్రో ప్రకటిస్తారేమో అని చెప్పి ఓకే నోట్ల రద్దు చాలా దెబ్బతీసింది అవును ఎకానమీని దెబ్బతీసింది నేను కూడా చెప్తాను నాకే ఆ ప్రభుత్వం అంటే అభిమానం అంటే వ్యతిరేకత ఏమి లేదు నేను సిన్సియర్గా చెప్తాను ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జర్నలిజం ఐ హావ్ బీన్ స్టడీయింగ్ ఎకానమీ వేరియస్ కంట్రీస్ ఆల్సో ఇంత తిరుగు పని ఎవరు చేయడం చేయడమే ఇతను కూడా చేయడమని అనుకుంటాను ఏదో అంటున్నారు కానీ ఒకవాళ్ళు చేస్తే పోతారు అండ్ దీంట్లోనే వినిపిస్తున్న ఇంకొక కోణం ఏంటంటే ఆర్థిక సంక్షోభం అన్నది రాబోతోంది ఆర్థిక ఎమర్జెన్సీ అన్నది రాబోతోంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఇలా ఇలాంటి ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారేమో అనే ఒక వాదన కూడా ఎందుకంటున్నారు ఎట్లా వచ్చిందో ఈ వాదన వచ్చింది ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది దేశంలో అవునవును ఏ దేశంలో ఎక్కడో ఇథియోపియా లాంటి చోట వచ్చింది తప్పితే ఇథియోపియా నాశనం అయిపోయింది అట్లాంటి ఇథియోపియా లాంటి పరిస్థితి ఇండియాలో వస్తుందని నేను పొరపాటు కూడా ఉండదు ఆ ఊహ కూడా ఉండదు పర్సంటేజెస్ అన్నవి క్యాలిక్యులేషన్స్ పరంగా చూసుకున్నా ఇండియాలో ఆర్థిక ఎమర్జెన్సీ అన్నవి వచ్చే దాఖలాలు ఎక్కడ ప్రస్తుతం కనిపించడం లేదు ఎవరన్నా చేస్తే నిరంకుశంగా చేసినట్టు అవుతుంది అది చేసిన వాడు పోతాడు చేసిన గవర్నమెంట్ ఉండదు నిలవదు ప్రజలు తిరగబడతారు ఓకే సార్ ఒకసారి మీ మీ పర్సనల్ విషయం ఒకటి మాట్లాడుకుంటే నిజంగా ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అన్న వ్యాధి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ అంటే చిన్న చిన్న పిల్లలకి కూడా వస్తూ ఉంది పెద్దవాళ్ళకి కూడా వస్తూ ఉంది అసలు మీకు ఫస్ట్ టైం తెలిసినప్పుడు అంటే మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పి అసలు మీ మనోనిబ్బరం కావచ్చు మీ గుండె ధైర్యం అసలు అప్పుడు ఎలా ఉండింది నా 80th ఇయర్లో నా 79th ఇయర్లో నాకు క్యాన్సర్ అని చెప్పి చెప్పారు ఎవడైనా ఎంతకాలం బతుకుతాడు ఇప్పుడు దాకా బతికాము పోతే పోతాను అనే భావం నాకు అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది పోతే పోతాం ఒకటే మనం కోరుకునేది మంచం పట్టకూడదు ఇప్పుడు మీతో హాయిగా మాట్లాడతాను నేను పుచ్చకాలు చదువుతున్నాను నేను ఇదే పని నాకు వేరే నాకేం నా ఇబ్బంది ఏం లేదు ఉంది క్యాన్సర్ ఉండి ఉండి దానివల్ల నాకు వచ్చి నష్టమే ఉంది అట్లా ఉంటాను మా వాళ్ళే వాళ్ళే అవుతారు కాస్త అంతేగాని మీరు ధైర్యంగా ఉంటారు ధైర్యం అధైర్యం అనే మాటే లేదు అసలు ఇగ్నోర్ ఎట్టి పట్టించుకోండి మేబీ అందుకే అది కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుంది బికాస్ యూఆర్ ఇగ్నోరింగ్ ఇట్ ఎనభై 85 ఏళ్ళు బతికాను ఎంతమంది ఉంటారు గొప్పది గాడ్ హెస్ బీన్ కైండ్ టు మీ భగవంతుడు ఉన్నాడు లేదా అనేది నమ్మకం వేరే విషయం మాట వరుసకన్నా అనుకుంటాం కదా నాకేం పోతాన భయం లేదు ఓన్లీ థింగ్ ఐ ప్రే ఫర్ ఈస్ మంచం పట్టకూడదు ఏమిటంటే ఇంట్లో వాళ్ళు సో తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన గురించి ఏం చెప్తారంటే రెండోసారి కూడా వరుసగా గెలిచి మళ్ళీ సీఎం పీఠాన్ని ఆరోహించారు కేసీఆర్ గారు సో ఏంటి ఆయన పరిపాలన మీద మీ యొక్క విశ్లేషణ ఏంటి నేను అన్ని పాలసీస్ గురించి నేను స్టడీ చేయలేదు కానీ ఆయన ప్రజల అభిమానం ఆయన మీద బాగా ఆ అభిమానం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణను తీసుకొచ్చాడు కనుక తెలంగాణను తీసుకొచ్చినటువంటి రాజకీయ నాయకుడుగా ఆయన మీద అభిమానం కొన్ని తప్పులు చేసినా కూడా
పాలసీ నిర్ణయాలు కొన్ని ప్రజలు నచ్చలు చేసినా కూడా అది జ్ఞాపకం పెట్టుకుంటారు, మనం తెలంగాణ తీసుకొచ్చాడు ఈయన. అట్లా ఇప్పుడు ఆయన కంటిన్యూ అవుతున్నాడు. ఆయన తీవ్రంగా ఆయన వ్యతిరేకించేటువంటి విధానాలు కానీ పంట అప్పుడు పనులు కానీ ఏమి ఆయన చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. ఓకే, సో ఈ సినిమా వాళ్ళతో ఏమన్నా అనుబంధం ఉందా అండి మీకు? సినిమా న్యూస్లకి సంబంధించి మీరు రాసే టైంలో ఇంటర్వ్యూలు కావచ్చు, ఆ టైంలో చేస్తారు. ఫైనల్ గా చూసేవాడిని నాకు మెడ్రాస్ లో పెట్టాను, అతను ఫిల్మ్ న్యూస్ పంపించడానికి ఫైనల్ గా నేను చూస్తాను. ఒకటే, ఎవరికి బానిస కావద్దు, అలా గొప్ప యాక్టర్ నాతో మాట్లాడిందని చెప్పి అవి ఉబ్బి తబ్బిబ్బైపోయి వాళ్ళు ఏం చెప్తే రాయటం చేయదు. ఉన్నది ఉన్నట్టు సావిత్రి గారు లాంటి వాళ్ళతో సహా, సావిత్రి గారు కొంచెం భానుమతి గారు అందరికంటే పొగరబోతుగా మాట్లాడేవాడు. ఆమె పోవద్దు, ఆమెకి ఇష్టమే ఆమె చెప్పదలుచుకుంటే అప్పుడు మాట్లాడండి. ఆమె దగ్గరికి వెళ్ళి న్యూస్ కోసం అని మీరు ఏ సినిమాలో ఇప్పుడు యాక్ట్ చేయబోతున్నారు ఇటువంటి ప్రశ్నలు అడిగి అవమానం పాలు కావద్దని చెప్పేవాడు మా రిపోర్టర్లు. ఆ ఫిలిం రిపోర్టర్ గారు ఉండేవాడు. ఒక్కొక్క సెక్షన్కి అంటే పెద్ద పేపర్ కదా మాది, ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దని చెప్తారు. మొన్న మధ్య అలానే మీకు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అని ఉంటారు, ఆవిడ విషయంలో కూడా ఇలా మీడియా ఆవిడ్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకమ్మా వాళ్ళ వాళ్ళ మెహర్బానీ కోసం పడగాపులు కాదు జర్నలిస్ట్ తగదా మాత్రం కేర్పడలేదు. నిజాయితీగా ఉంటాం మనం, వాళ్ళ దగ్గర ఫేవర్స్ మనం తీసుకోము. ఓ రోజు భోజనాన్ని పిచ్చారనుకోండి, భోజనాన్ని పిచ్చి ఏదో మందు కొట్టించి తాగేవాడికి నేను తాగాలనుకోండి, వాళ్ళకి ఇచ్చి పొగిడితే వెంటనే వాళ్ళ గురించి గొప్పగా రాయటం చాలా తప్పు. సరే, ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే మీడియా మీద ప్రభుత్వం ఇలా ఆంక్షలు పెట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి, ఇలా బ్యాన్ల విషయాల్లో కావచ్చు, కొన్ని కొన్ని ప్రసారాల నిలిపివేత విషయంలో కావచ్చు, ఆర్టికల్ 19లో మనం ఏది చేయకూడదో ఉంది అంత దానికి దాంట్లో ఆర్టికల్ 19కి మళ్ళీ రిపీట్ చేస్తాను, ఆర్టికల్ 19 పరిధిలోనే మనం పనిచేయాలి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇలా రివర్స్లో మీడియా వాళ్ళు కొంతమందిని బ్యాన్ చేయడం, ఇది మరి కరెక్ట్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కంగనా రనౌత్ హీరోయిన్ ఒక విషయంలో ఆవిడ సమ ఇలాగే దురుసుగా మాట్లాడడం కావచ్చు, అక్కడికి జర్నలిస్ట్కి మధ్య జరిగిన ఒక వాగ్వాదంలో జర్నలిస్టులు అందరూ కలిసి ఆవిడ్ని బ్యాన్ చేయడం కావచ్చు. మనకు ఫలానా వాళ్ళు ఇష్టమని ఫలానా వాళ్ళు ఇష్టం లేదని అనుకోకూడదు. ఒకవేళ ఏమన్నా వాళ్ళు పొరపాటు చేసేటైతే వాళ్ళ ముఖమేన చెప్పాలి, చెప్పి వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే డిస్టెన్స్ ఇవ్వాల్సింది. ఓకే, అంతేగాని వాళ్ళకి లొంగిపోవడం అనేది మాత్రం నీచం. ఓకే, ఏ జర్నలిస్ట్ కూడా చేయవు. ఓకే సార్, ఫైనల్గా ఇప్పుడున్న జర్నలిజం మీద ఒక అవగాహనతోటి ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పత్రికల సంఖ్య బాగా పెరిగిందమ్మా, మీడియా ఇన్స్టిట్యూట్ సంఖ్య కూడా బాగా పెరిగింది. నేను సంతోషించేది ఏంటంటే ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. అవును, ఎస్పెషల్లీ సోషల్ మీడియా పరంగా కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళకి అవకాశాలు బాగా ఉన్నాయి. నువ్వు ఇది రాస్తేనే నేను ఉంచుతాను లేకపోతే తీస్తాను అనేటువంటి ధైర్యం ఇప్పుడు ఎవరికి లేదు. నువ్వు కాకపోతే ఇంకోటి అంటాం ఏది కాకపోతే ఒక ఫోన్ ఓపెన్ చేస్తే మా సోషల్ మీడియా మొత్తం కూడా ఒక వీడియో తీసి పెడితే అయిపోతుంది. నిజాలు ఎప్పుడు కూడా ఒకరికి లొంగకూడదు, ఏ జర్నలిస్ట్ కూడా ఎవరికి లొంగకూడదు, ప్రభుత్వానికి లొంగకూడదు, రాజకీయ నాయకుడికి అసలు లొంగకూడదు. యజమానికి చేయకూడని పని చెప్తే ఆ యజమాని కూడా చూడటం మంచిది. నిజంగా మీ మాటలు కావచ్చు, మీరు పాటించే విలువలు అవునవును చెప్పారు. అదే మీ మాటలు కావచ్చు, మీరు పాటించిన విలువలు కావచ్చు, జర్నలిజం పట్ల అదంతా కూడా ఇప్పుడున్న జర్నలిస్టులకి అందరికీ కూడా మాలాంటి వాళ్ళకి కూడా నిజంగా ఒక ఆదర్శ ప్రాయం మీ అన్నీ కూడా.
నేను 2.5 ఇయర్స్ ఈనాడులో పనిచేశాను. అవును, ఇది రాయి, ఇది రాయిద్దరు ఏనాడు నాకు రామయ్యరావు చెప్పారండి, నమ్ముతారా మీరు? తర్వాత పరిస్థితులు మారిపోయింది. తర్వాత ఆయన టుక్ ఎవ్రీథింగ్, ఆల్ ది కంట్రోల్స్ ఇన్ టు హిస్ హ్యాండ్. నేను ఉన్నంతకాలం, ఐఎమ్ ఆన్ రికార్డ్, నేను ఉన్నంతకాలం ఇది చెయ్యి, ఇది చేయండి ఎప్పుడు చెప్పలేదు. నేను కూడా బహుశా చేయకూడని పని ఎప్పుడు చేయదు కదా. ఆయన ఇంట్రెస్ట్కి భంగం కలిగించేటువంటి అవసరాలు ఎప్పుడు నాకు రాలేదు, ఎప్పుడు రాలేదు. నన్ను బాగా చాలా బాగా ట్రీట్ చేసాడు, ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు. వచ్చేటప్పుడు కూడా మానేసి వచ్చేటప్పుడు నాకు చేతి గడియారం ట్రీట్ చేసాడు. ఇంకెవ్వరూ చేయలేదమ్మా ఆయన, అంత గౌరవించాడు. చాలా మంది చెప్తూ ఉంటారు రామోజీరావు గారి విషయంలో ఇలాంటి విషయాలు, అంటే వారి పని వాళ్ళని స్వేచ్ఛగా చేసుకొని ఇవ్వడం కావచ్చు, ఆ ఇచ్చే మర్యాద గౌరవం గురించి కూడా. నాకు సంబంధించిన అదే అదే నాకు నన్ను చాలా గౌరవించాడు. ఎవరైనా ఏ జర్నలిస్ట్ అయినా ఏం కోరుకుంటున్నాం? అవును, అంతే. నేను రాత్రిపూట ఎడిటరీగా ఉండగా 6:37 అట్ట కూర్చొని రాసుకుంటూ ఉంటే ఏంటి ఇంకా ఇన్సెప్ట్ మీరు అనేవాళ్ళు వచ్చి తన రూమ్ నుంచి పోతూ నేను అయిపోవచ్చునండి వెళ్తాను. ఆయన అంత ప్రేమగా చూశాడు. బహుశా అందరిని కూడా అట్టకి చూస్తాడని ఆమె అనుకుంటాను నేను, నాకు చేస్తే నన్ను మాత్రం చాలా బాగా చూసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈనాడులో ఎలా ఉండదండి, అంటే ఈయన నిర్భయంగానే వార్తలు దేనికి లోబడకుండా అలానే ప్రచురించడాలు అవి అలానే ఉండేవా? అంటే ఏమన్నా రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, మీరు ఈనాడులో పనిచేస్తున్న టైంలో కూడా ఒత్తిడి ఉండేది కాదు? మాకు మా రామచంద్ర గారికి వెంకటరావు గారితో చాలా అనుబంధం ఉండేది. వెంకటరావు గారు అంటే వ్యక్తిగతం కాదు, పాలసీ విషయంలో నేను విమర్శించినా కూడా మీరు నాకేదో ఆయన ఫ్రెండ్ అని చెప్పి మీరు రాయకుండా ఒప్పుకోద్దు అనేవాడు ఆయన. మనస్తూనే ఉన్నాడు, ఎప్పుడు కూడా రాజీ పడలేదు. నా అదృష్టం ఇప్పుడు ఎవరికి లొంగాల్సిన అవసరం నాకు రాలేదు సార్. అలానే ఇప్పుడు జర్నలిస్టుల జీతాల విషయంలో దానికి కూడా మీరు ఫస్ట్, అంటే వాళ్ళకి టైంకి వస్తున్నాయా లేదా ఇవి ముఖ్యంగా చూస్తూ ఉంటారు కదా, అంటే 5వ తారీఖు లోపు రావాలి అనే దాని మీద మీరు ఎక్కువగా కట్టుబడి ఉంటారు. కాకపోతే ఇప్పుడు అసలు పరిస్థితి అలా లేదు బయట. కొంత కొంతమంది అయితే అసలు 2-3 నెలలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు బయట, కొన్ని సంస్థలు కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు. ఇంకొంతమంది 15వ తారీఖు 20వ తారీఖు ఇలా కూడా వేస్తూ ఉన్నారు. ఆదర్శంగా తీసుకోవాల్సింది ఈనాడు, కరెక్ట్గా టైం ఇచ్చేవాళ్ళు. కొన్నాళ్ళు అయితే నెలాఖరులోనే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేం చేస్తున్నా తెలియదు. అవును, ఇప్పుడు కూడా కొంచెం అలానే ఉంది పద్ధతి. ఒక 5వ తారీఖు మాక్సిమం ఉంది, 5వ తారీఖు లోపల. ఇప్పుడు డెక్కన్ రానికల్ ఉంది, నేను అందులో పనిచేసాను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ నుంచి. మాకు 5th ఇచ్చేవాళ్ళు, పాపం వాళ్ళు మొదలు చేయాల్సి ఉండేవాళ్ళు దీని యజమానులు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు కొన్నారు, వాళ్ళు ఆ మొదలు చేయాల్సిన పాపం డబ్బులకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వడ్డీకి డబ్బులు తీసు, వడ్డీకి తీసుకొచ్చి మా జీతాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. టైంకి ఇవ్వాలి అన్న ఆలోచనతో, కానీ ఇప్పుడు అలా ఎంతమంది ఆలోచిస్తున్నారో తెలియడం. వాళ్ళు మొదలు చేసిన తర్వాత అట్లా చేయలేకనే అమ్ముకున్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారు కొన్నారు. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి గారి తోడేరుడు చిన్నారెడ్డిని నాకు దగ్గర చిన్నారెడ్డి గారు ఉన్నాడా? లేడు, లేడు లేరు అనుకుంటా. ఏమో తెలియదు, నాకు బాగా ఫ్రెండు, నన్ను ఈనాడులోంచి దాంట్లో మళ్ళీ వచ్చేయమని చెప్పి చెప్పాడు, పోలేదు. స్నేహితుల దగ్గర పనిచేయటం అనేది కొంచెం ఇబ్బందికరం, నా ఇష్టం ఉన్నట్టు చేస్తాను. ఈనాడులో నాకు రామోజీరావు గారు అటువంటి అవకాశం ఇచ్చాడండి, ఐఎమ్ ఆన్ రికార్డ్. రామోజీరావు గారు ఈ నెవర్ ఇంటర్ఫియర్డ్ ఇన్ మై ఎడిటోరియల్ ఫ్రీడమ్. ఓకే,
అసలు నిజంగా మొత్తానికి మీతో మాట్లాడుతుంటే అప్పటి చాలా విషయాలు అన్నీ కూడా మాతో పంచుకున్నారు. చాలా కొన్ని కొన్ని విషయాల మీద మీ విశ్లేషణ అందించారు. ప్రస్తుతం నడుస్తున్న కొన్ని అంశాల మీద కావచ్చు. ఉన్నారు కాబట్టి చెప్పారు ఆయన అంత నిజాయితీగా మా జీతాలు ఇచ్చే విషయంలో. నేను చేరిన కొత్తల్లో 7th చేరండి. ఎలక్ట్రోడ్ చెప్తాను. ఆ రోజు ఏదో నాకు 7th 8th హ్యాపెన్స్ టు మీ బర్త్డే ఫిబ్రవరి. అప్పుడు చేరుతానండి అన్నాను. ఆయన 1వ తరగతి నుంచి చేరమన్నాడు. వస్తుంటాను కానీ రికార్డ్ మాత్రం ఏంటని అప్పటి నుంచి ఇవ్వండి చేశాను. శాలరీ లెక్కకి వాళ్ళు అడిగాడు. నేను నెలాఖరులో కరెక్ట్గా నెలాఖరికి ఇస్తాను మా జీతాలు. అవును అంటే ఇప్పుడు ఇట్లా ఇస్తే ఇప్పుడు కూడా అంతేనే ఉంటాను. ఆయన పాలసీ నేను నెలాఖరికి జీతం తీసుకుని వెళ్తున్నాను. అంటే నేను 8th నుంచి లెక్క ఇచ్చి నాకు అకౌంటెంటు నెలాఖరి దాకా లెక్క ఇచ్చాడు. ఆయన రూమ్లో వచ్చి నన్ను చూశాడు. చూసి వెంకటేశ్వర ఫ్రెండ్ అండి జీతం తీసుకున్నారా అన్నాడు. మొదటి నెల తీసుకున్నాను. ఏదైతే తీసిచ్చాను కవరు. నేను అనుకుంటూనే ఉన్నానండి. 8వ తారీఖు నుంచి లెక్కేశారు. జేబులోంచి డబ్బులు తీసి మీరు రికార్డ్ చేసుకున్నారు. జేబులోంచి డబ్బులు తీసి నెల మొత్తానికి ఆయన జీతం ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం. తర్వాత ఇంకా కూడా ఇంకా ఉన్నాయి ఆయన గురించి చెప్పాల్సిన మంచి మాటలు ఉన్నాయి. ఆయన మిగతా వాళ్ళు ఏం చెప్తారు నాకు అవసరం లేదు. నేను ఒకసారి ఎంబెట్ విత్ స్కూటర్ యాక్సిడెంట్. నేను స్కూటర్ మీద వస్తాను. సంబడి హిట్ మీ ఈ కార్. ఓకే ఓకే. హాస్పిటల్లోకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఆయన రమాదేవి గారు ఆయన భార్య చెప్పారు. తెలియంగానే వచ్చారు. వచ్చి బల్కి పర్స్ అమ్మ అయింది. నా భార్య కూడా ఉంది నా పక్కన. ఆ పర్స్ నా జిడ్డు కనిపెట్టి ఎంత ఖర్చు అయినా సరే వాడుకోండి దీంట్లో డబ్బులు ఉన్నాయి అది చాలా మంది మళ్ళీ ఇస్తాను. ఎంత గొప్ప విషయం అమ్మ. నా భార్య కంగారు పడి వద్దండి ధనం పెట్టి వద్దండి నా దగ్గర ఉన్నాయండి మాకు సరిపోతాయి అని ఆ పరిస్థితి ఇచ్చేసినాయి. ఇస్తే ఇచ్చారు ఎప్పుడు కావాల్సిన డబ్బులు నేను ఉన్నాను అని చెప్పాడు. అవునవునండి నిజంగా ఇలాంటి విషయాలు ఎన్నో కూడా పంచుకున్నారు మాతోటి నిజంగా. సో మీ వాల్యుబుల్ టైంని కేటాయించారు పాపం నిజంగా కేటాయించి చాలా విషయాలు పంచుకున్నారు. అదే మీ మీ అనుభవాలు మీరు చెప్పారు. మీ సమయానికి ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు. థాంక్స్ అన్నా అనుషా.